ఈ కేసు ఏమిట్రా నాకు అర్థం కావట్లేదు. పద్మిని జాతి స్త్రీలని కొందరు ఉంటారా, వాళ్ళు పట్టిందే పుట్టు వదిలితే పట్టు. ఝాన్సీ, రాణి రుద్రమ, రెడ్డి నాగమ్మ నాలుగోది నీ భార్య. ఈమె నా లిస్టులో చేర్చుకో. ఈమె జాతే వేరు, శంకిని జాతిని. ఏ జాతి తెంగని ఆకలిగా ఉందిరా, ముందు దీని సంగతి చూద్దాం పద. ఓకే రండి 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 రండి. రథమ్మగారు వచ్చేసారు, మన వారంతా వచ్చేసారు. వచ్చేసారా? వారంతా వచ్చేసారు. ఇంకా ఏమిటి ఆలోచన? ఏం పర్వాలేదు పెద్దమ్మ గారు, రాత్రి భోజనం టైం వరకు ఇక్కడే ఉండాలని ప్రోగ్రామ్ వేసుకొచ్చాం. మరి మంచిది. ఎంతండి? మాకు నీ పెళ్లి గురించి చెప్పకపోయినా నీ సెలక్షన్ మాత్రం సూపర్ బ్రదర్. ఈడు జోడు అంటే ఇలా ఉండాలి. మీకంటే మీ భార్య పొడవనా నీకు మాజోడి నచ్చింది? అరే మావాడి కంటే వాడి భార్య పొడవని మీకెలా తెలుసు? మా వారి ఆఫీస్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్తారండి. మా మధ్య ఎటువంటి అరమరకలు కానీ దాపరకాలు కానీ లేవు. ఏమండి? అవునవును, భార్యాభర్తల తర్వాత ప్రేమ స్నేహితులతో ఫ్రాంక్ గా ఉండాలని నా ఉద్దేశం. ఇది కరెక్ట్. ఆదర్శ దాంపత్యం అన్నచో ఇదే గాని తూర్పు పడమరల ఓలే మనసులున్నా అది ఎటులో దాంపత్యం అగును? సారథి గారు కథలు రాయడంతో పాటు గేయాలు కూడా మొదలు పెట్టారా? అరే నేను కథలు రాస్తానని కూడా మా వాడు మీకు చెప్పేశాడు అనమాట. చెప్పాను కదండి ఏ విషయం మా వారు నా దగ్గర దాసరని. ఏమండి ఆంజనేయులు గారు, ఆవకాయ వ్యాపారం ఎలా ఉంది? అంటే ఆవకాయ గురించి కూడా చెప్పేశాడు అనమాట. నేను చెప్పకర్లేదురా, మా ఆవిడ నాడీ గ్రంథాలు చాలా చదివేసింది. ఇలాంటి చెప్పేది చాలా ఈజీ. అదే అదేం కాదండి, ఏ రోజు విషయం ఆ రోజు చెప్పకపోతే మా వారికి నిద్ర పట్టదంటే నమ్మండి. అయితే నీ భార్యాభర్తలు రాత్రులు మాట్లాడుకునేది మా గురించి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగండి, టిఫిన్ ఆపేయండి. ఏమిట్రా కొద్దిగా ఏమైనా ఉన్నా? అది కాదురా, వస్తున్నా అసలు పాయింట్కి వస్తున్నా. ఈ రోజు మన ప్రోగ్రామ్ ప్రకారం మొదటి కార్యక్రమం మేము ఎలాగూ మీ పెళ్లికి రాలేదు కాబట్టి మా అందరి ఆనందం కోసం మీ దంపతులు ఇద్దరు దండలు మార్చుకున్నట. అదే బాగుంటుందిరా. నాకు ఇష్టం లేదు. అదేమిటి బాబు, అందరూ అలా ముచ్చట పడుతుంటే కాదనకూడదు. అది కాదు పెద్దమ్మ గారు, నేను ఏమిటయ్యా ప్రజానికి నువ్వు మాయైనా ఇలాగే. మీ ఆయన గారు తీసుకురావద్దు, మీ ఇష్టం. దండల వాడికి ప్లస్ స్టిల్స్ వాడికి స్వాగతం. అమ్మాయి అమ్మా రాధా రామ్మా. అయ్యయ్యో నువ్వేసుకోకూడదు బాబు, ఇలా రా. నువ్వు అమ్మాయికి దండ వేయాలి, అమ్మాయి నీకు వెయ్యాలి. నువ్వు ఏ ఫంక్షన్ కల్లా ఇదే పాట పాడతావు? ఇది బర్త్డే ఫంక్షన్ కాదురా బాబు. నాకు వచ్చింది ఒకటే పాట. బాగానే పాడారు గారి, దండలు చాలా బరువుగా ఉన్నాయి. మీ ముచ్చట తీరిపోయింది కదా, ఇక దండలు తీసి. ఆ దండలతో పాటు మీరు మాతో గ్రూప్ ఫోటో దిగాలి. గ్రూప్ ఫోటో అయితే మంచి బందోబస్తులు వచ్చారనమాట. బట్ యు సీ ఐ డోంట్ లైక్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోలు తీసుకోవడం అంటే నాకు ఎలర్జీ బాబు. అవును బాబు, మరీ వాళ్ళతో బ్రతలాడించుకోవడం ఏమిటి? ఇలారా కూర్చోండి. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నువ్వు అలా చూస్తుంటే నాకు నోట మాట రాదు, కాస్త ఎక్స్ప్రెషన్ మార్చు. మార్చాను చెప్పండి. సాయంత్రం మనిద్దరం అలా అలా పార్కుకి వెళ్ళి. పార్కుగా వెళ్ళరావండి, మీతో పార్కులకి సినిమానికి బీచ్కి వెళ్ళాలని నాకు ఎంతో ఇదిగా ఉంటుంది. అది తీర్చాలే, నేను పార్కు రమ్మంటున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరు రమ్మనాలే కానీ పార్కుకి ఏంటండి, ఇప్పుడు మీకు ఆఫీస్ రమ్మనే వచ్చేస్తాను. వద్దు, నా ఉద్యోగం ఓడిపోతుంది. మరేనా? సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి అడ్డించి అయితే వస్తాను. నువ్వు ఇటు నుంచి అయితే నెహ్రూ పార్క్ వచ్చేస్తాను. వచ్చేస్తా? వెళ్ళి వెళ్తా. మర్చిపోకండి. అలాగే అలాగే. ఇంకా ఆలస్యం దేనికి డియే, నువ్వు చెప్పిన గంటలో అప్పుడే 1 గంట వెయిటింగ్ లోనే అయిపోయింది. ఏదో మా ఆవిడ మనసు విడిచేయడానికి నాట వాడమంటే నిజంగా జీవిస్తున్నావు ఏంటి? సరే నేను చెప్పిన డైలాగ్ నేను గుర్తున్నా. ఓ ఎస్, ఇది మా ఆవిడ వచ్చేస్తుంది. కమా కూర్చో. నకరించి మొత్తుకుంటున్నాను. ప్రియా అని పిలిస్తే ప్రియా పచ్చళ్ళలో నేను ఒక రకం అనుకుంటాను. మై డియర్ కృష్ణ అని పిలువు. మై డియర్ కృష్ణ. నన్ను అర్థంగా స్వీకరిస్తానని రేడియోలో వార్తలు చెప్పినట్టు రోజుకు 3 సార్లు చెప్తుంటే ఎంతో మురిసిపోయాను. ఇప్పటికీ సోదర కోసం పాటల్లాగా రోజుకు 6 సార్లు ఇదే రికార్డు వేయగలిగిన ప్రియతమా. మనకు పుట్టబోయే బిడ్డల్లో మొదటి వాడిని డాక్టర్ని చేస్తానంటే వయసులా కరిగిపోయి నేను నెల తప్పాను. నిజమే,
నిజమే కానీ నా మొత్తం జీవితాన్ని ఒక ఆరరాక్షసి ఐస్ క్రీమ్ లాగా మార్చి చర్చ లేకుండా తినేస్తుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రియతమా. ఏడవకుండా ఏడవకు మీరేం బాధపడకండి. నువ్వు రాదా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను.